వామహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదసాదన శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా. ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. ఇవన్నీ సంబోధనలు. ఓ అనే సంబోధన. మిత్రశశి దృష్టే అది విరాట్ రూపము యొక్క వర్ణన. విరాట్ స్వరూపుడు. ఈ విరాట్ అంటే ఈ బ్రహ్మాండం. బ్రహ్మాండానికే విరాట్ అని పేరు. దానికి విరాట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే వివిధం రాజతే ఇది విరాట్. అనేక విధములుగా ప్రకాశిస్తూ ఉంటుంది బ్రహ్మాండం. అనే వివిధం అనేక విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకే రూపంగా ఉండదు. ఒక చోట మైదానం ఉంటుంది, ఇంకో చోట పర్వతం ఉంటుంది. ఒక చోట నది ఉంటుంది, ఇంకో చోట కొండ, ఇంకో చోట సముద్రం. ఇలాగా వివిధ రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంచేత దానికి విరాట్ అని పేరు. ఇంకో అర్థం ఉన్నది, విపరీతం రాజ్యతే ఇది విరాట్. విపరీతం రాజ్యతే. ఇప్పుడు ఈ జగత్తు ఎవరి ఎందు ప్రకాశిస్తోంది? రాజ్యతే ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశిస్తోంది అనే మాటను పట్టుకోవాలి. ఎందుకంటే వివర్తము అంటే జగత్తు మిథ్య అనే సత్యము ఆ ప్రకాశిస్తోంది అనే దాని నుంచే వస్తుంది. ఎందుకంటే ఏది ప్రకాశిస్తూ ఉంటుందో అది సత్యం కాదు. సత్యం కానక్కర్లేదు. మీరు మీ సినిమాకి వెళ్ళారనుకోండి, మామూలుగా మీరు లోకంలో చూసిందే అక్కడ చూసినా లోకంలో చూసిన దానికంటే మరింత గట్టిగా ప్రకాశిస్తుంది. ప్రకాశించటం దగ్గరికి వచ్చేప్పటికీ సినిమా తెర మీద ఉన్నంత అట్రాక్టివ్గా మీకు లోకంలో ఉండనే ఉండదు. మీకు మన డైమండ్ పాయింట్ సెంటర్ని మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఏం అట్రాక్షన్ ఉంది? ఎలా పడితే అలా ఉంటుంది, ఆగమాగంగా ఉంటుంది. అదే మీరు సినిమాలో చూపిస్తే ఆ అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. ఆ తెర మీద వచ్చేప్పటికీ దానికి ఒక కొత్త అందం ఒకటి వస్తుంది. ఆ తెర లాంటిది, ఆ సినిమా లాంటిది. కెమెరా ఈజ్ లైక్ దాట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టార్స్కి కెమెరా మీద సినిమా తెర మీద కనపడే హీరోయిన్ను తెర బయట లోకంలో కనపడే హీరోయిన్ రెండు ఫోటోలు పక్క పక్కన వేస్తారు. వారైనా వీరైనా మీకు డౌట్ వస్తుంది. అంత అట్రాక్టివ్గా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశిస్తూ అంత బాగా ప్రకాశిస్తుందంటే సత్యం కాదండి. అది ఆ రాజ్యతే అనే దాంట్లో ఉండే రహస్యం అది. కాబట్టి విపరీతం రాజ్యతే. ఏమిటి విపరీతము? చూడండి, ఈ ప్రకాశించే జగత్తు ఏదైతే కలదో అది ఏ అధిష్టానంలో ప్రకాశిస్తోంది అంటే ఈశ్వరుడు అంటే సచ్చిదానంద అధిష్టానంలో ప్రకాశిస్తుంది. సచ్చి ఈశ్వరుడు సత్. కానీ జగత్తులో మృత్యు ఉంటుంది, విపరీతం. సత్తుకు విపరీతం. ఈశ్వరుడు చిత్. కానీ జగత్తులో అజ్ఞానం ఉంటుంది, దానికి విపరీతం. ఈశ్వరుడు ఆనంద, కానీ జగత్తులో దుఃఖం ఎక్కువగా ఉంటుంది. విపరీతం రాజ్యతే, గట్టిగా ప్రకాశిస్తుంది. అంచేత దానికి విపరీతం అది విరుద్ధం, వాటెవర్ విపరీతం ఈజ్ ది వర్డ్ విరాట్. ఎనీవే అది కొంచెం వేదాంత దృష్టితో నేను చెప్పాను. మామూలుగా వివిధం రాజ్యతే అంటే సరిపడుతుంది. అనేక రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండమునకే, బ్రహ్మాండ రూపుడైన ఈశ్వరునికే విరాట్ అని పేరు. ఆయనకి కన్నులు రెండు, రెండనొచ్చు మూడనొచ్చు. ఇక్కడ రెండు అంటున్నారు. ఏమిటవి? సూర్యుడు చంద్రుడు. సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఇంకో కన్ను. కన్ను అంటే వెలుగు అని అర్థం. కన్ను అంటే వెలుగు. ఇప్పుడు కొంతమందికి అంధులు ఉంటారు, పుట్టు గురుడ్డి వారు ఉంటారు. వాళ్ళ కళ్ళు అందంగా ఉంటాయి, విశాలంగా చక్కటి గురుడ్డు, అవి అందంగా ఉంటాయి, కానీ చూపు ఉండదు. కాబట్టి కన్ను అంటే కేవలము ఆ గోళకములు కాదు, కన్ను అంటే చూపు అని అర్థం. దృష్టి, మిత్రశేషి దృష్టే.
సో పశ్యతి ఇది అదేనా ఇది దృష్టి, దీంతో చూస్తారు కాబట్టి దానికి కన్ను అని పేరు. సపోజ్ చూడటం లేదనుకోండి, చూడడం మానేసింది ఊరికే అలంకారం కోసమే ఉందనుకోండి, అప్పుడు దాన్ని చక్షు అనడానికి వీల్లేదు. ఎనీవే, సో వెలుగు అంటే కన్ను అంటే వెలుగు అని అర్థం, అందుకోసం అలా చెప్పాను. వెలుగు ఈ జగత్తుకు వెలుగు వెలుగిచ్చేది ఆ ఈశ్వరుడు. ఆ వెలుగు ఆయన బ్రహ్మాండ శరీరి. ఈ బ్రహ్మాండ శరీరంలో భాగంగా రెండు కళ్ళు ఉన్నాయి. పొగటిని ప్రకాశింపజేసే కన్ను సూర్యుడు, రాత్రిని ప్రకాశింపజేసే కన్ను చంద్రుడు. ఇది విరాట్ రూప వర్ణన. మామూలుగా మీకు ఈ సహస్రనామాల్లో అక్కడ సోమ సూర్యాగ్ని లోచనాయ నమః అని ఊరికే మన వాళ్ళు నామాలని అలా వేగంగా, ఎందుకంటే 1000 నామాలు పెట్టుకుంటారు. ఎప్పటికీ అయ్యాను 1000 నామాలు. దాంట్లో ఉండే భావాన్ని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికయ్యాను 1000 నామాలు. ఒకసారి పూజ స్వామిజీలో పాదపూజ మొదలుపెట్టారు. గురు పాదపూజా విధానం మన పుస్తకం ఉంటుంది, దాంట్లో 108 నామాలు ఉన్నాయి, పొడుగాటి నామాలు. అహో లాభించది అబ్బా, గురువు అంటే ఇంత గొప్పవాడు అని పువ్వు వేసి మళ్ళీ ఇంకో నామం చదివి దాని భావన అలా మొదలు పెడితే ఆయన ఉన్నారు ఏమన్నా మొత్తం మీరు అవన్నీ ఇప్పుడు చదవాలనుకుంటున్నారు అంటే అవును గురువు గారంటే లో వద్దు ఒకటో రెండు చాలు అని చెప్పారు. కాబట్టి ఆవిడ లేకపోతే గడ్డ పడుతుంది ఆ నామాలన్నీ అయ్యి ఆ పూజ పూర్తయ్యేప్పటికి. కనుక మీరు ఎప్పుడైతే సంఖ్యను పెంచేస్తారో, ఒక ఛాలెంజ్ కింద తయారు చేస్తారో 1000 నామాలు అంటే ఇట్ బికమ్స్ ఎ ఛాలెంజ్. దానికి ఈగోస్ ఛాలెంజ్ అని పేరు. డూ నో దాట్? పూజా సందర్భం కాబట్టి నేను కొంచెం మొహమాట పడుతున్నా చెప్పడానికి. ఇట్ ఈస్ కాల్డ్ ఈగోస్ ఛాలెంజ్. సో ఛాలెంజ్ ఎప్పుడైతే పెంచేస్తారో అప్పుడు అర్థాన్ని పరికించడానికి ఎవరికీ అవకాశం ఉండదు. హడావిడి హడావిడిగా పూజ పూర్తి చేసేటువంటి దాంట్లో పడిపోతారు. అంచేతను అలా చేస్తేనే పూజ 2 గంటలు పడుతుంది. ఇంకా అర్థంతో చేస్తే ఆ రోజుకి అవ్వదు ఇంకా పూజ. కాబట్టి ది హ్యావ్ ఏ రీజన్ ఫర్ నాట్ లుకింగ్ అట్ ది మీనింగ్. అది నా అభిప్రాయం. అది సోమసూర్యాగ్ని లోచనాయ నమః అని ఉంటుంది విష్ణు సహస్రనామంలో. సోమసూర్యాగ్ని లోచన అంటే అది విరాట్ యొక్క వర్ణం, ఈ బ్రహ్మాండ శరీరి యొక్క వర్ణం. మీరు గమనించారో లేదో, సంహౌ అక్కడ ఆ మంత్రాలు ఎలా ఉంటాయంటే ఆకారం నుండి తత్వం వైపు తీసుకువెళ్ళేట్లా ఉంటాయి. మీరు 4 చేతులు 2 కాళ్ళు అనే ఒక ఆకారం పెట్టుకుంటారు, దాంతో మొదలు పెట్టండి. కానీ యు ఎక్స్పాండ్ లైక్ వాట్? సోమ సూర్యాగ్ని లోచన లైక్ దట్ యు ఎక్స్పాండ్. సాకారం నుంచి సగుణంలోకి, సగుణ నిరాకరణలోకి మీరు ఎక్స్పాండ్ అవ్వాలి, అక్కడి నుంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. అలా ఉంటాయి నామాలు. కానీ నేను గమనించాను, నాకు అలా అనిపించింది. మీరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నా అబ్జర్వేషన్ కరెక్ట్ కాకపోవచ్చు కూడా. నాకేమనిపించిందంటే ఆకారం నుంచి తత్వానికి వెళ్ళే ప్రయత్నం చేయడానికి బదులు మన వాళ్ళు ఆ తత్వాన్ని పక్కన పెట్టి ఆకారంలో బాగా ఫిక్స్ అయిపోతున్నారా అనిపిస్తుంది. శ్రీకృష్ణు విష్ణు అంటే ఆయన అలాగే ఉంటాడు, 2 కాళ్ళు 4 చేతులే ఉంటాడు, ఆ కళ్ళు అలాగే ఉంటాయి, కానీ ఒక కన్ను సూర్యుడు ఇంకో కన్ను చంద్రుడు. అలాగా మీరు నిర్ణయించినట్లయితే అది తప్పదు. ఆయన 2 కళ్ళు అలాగే ఉండే దాంట్లో ఓ కన్ను సూర్యుడు ఇంకో కన్ను చంద్రుడు ఉంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ హ్యాస్ నో మీనింగ్. కానీ అది అలాగే కాదు. ప్రకాశం అంతా ఆయన ఇస్తున్నాడంటే మళ్ళీ మీరు విరాట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. యు హ్యావ్ టు గో ఇన్ టు ది విరాట్. కాబట్టి ఆకారం నుంచి తత్వానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ నామాలన్నీ అలా ఉంటాయి. ఓ నామం ఉంటుంది చతుర్బాహు అని ఉంటుంది, 4 చేతులు గలవాడు, అది ఆకారానికి చెందిన నామం. సోమసూర్యాగ్ని లోచన అది ఆకారానికి చెందిన నామం కాదది, అది విరాట్ రూపానికి చెందిన నామం, సగుణానికి చెందినది, సాకారానికి చెందినది కాదు. కాబట్టి ఆ రకంగా ఆ నామం యొక్క చిద్రూపాయ నమః అంటాడు, అది సగుణం కూడా కాదు, తత్వానికి చెందిన నామం, నిర్గుణ తత్వానికి చెందిన నామం. అక్షర పరబ్రహ్మణే నమః అంటాడు, అది నిర్గుణ పరబ్రహ్మతత్వానికి చెందిన నామం. కాబట్టి ఆ రకంగా మీరు ఆకారం నుంచి సగుణంలోకి, సగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళి ఇట్లా ఉండాలి నామాల యొక్క
ఆ ప్రవాహం ఆ విధంగా చూసుకోవాలి. మిత్ర శశి దృష్టే అంటే సోమసూర్యాగ్ని లోచన అనే అభిప్రాయం. అది అడ్రస్. ఇప్పుడు అటువంటి విరాట్ బ్రహ్మాండ రూపముగా ప్రకటమైన ఆ పరమాత్మయే అవతార రూపంగా కూడా ఉంటాడు. ఓ మనిషిగా, ఓ పశువుగా, పక్షిగా ఆయన అవతరిస్తాడు అని అవతారవాదం ఏదైతే గీతలో గలదో, రెండు మూడు శ్లోకాల్లో ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. అవతారము అనేది ఒకటే యాక్సెప్టెడ్గా ఉంది గీతలో. గీత తప్ప మిగతా చోట్ల తాత్విక గ్రంథాల్లో మీకు కనపడదు. తాత్విక గ్రంథాల్లో కనపడదు. తాత్విక ఉపనిషత్తుల్లో అయితే ప్రతి జీవుడు ఈశ్వరుని యొక్క అవతారమే. జీవేనాత్మన అనుప్రవిశ్య. కేవలం భగవద్గీతలో మాత్రం అవతారాలకు సంబంధించి ఓ నాలుగు శ్లోకాలు కనపడతాయి. వాటి బేసిస్ మీద అవతారాన్ని వేదాంతులు స్వీకరించినారు. సో అవతారమే ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉండరు వేదాంతులు, బట్ అవతారాన్ని దే గో అలాంగ్ విత్ ఇట్. సో దట్ ఈస్ ది వే ఇన్ విచ్ ది అప్రోచ్. ఎందుకంటే అవతారవాదము అన్నది దీనికి కరస్పాండింగ్ ట్రెండ్స్ మీకు వెస్టర్న్, అదే మీ క్రిస్టియన్ రిలీజియన్లో ఉన్నాయి. అక్కడ మెస్సయ్య అంటారు. అంటే మెస్సయ్య అంటే రక్షకుడు. వాడు వచ్చి రక్షిస్తాడు, దేవుడు వచ్చి రక్షిస్తాడు. మనం మనల్ని మనం రక్షించుకోవడం కాదు, దేవుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు. సమాజంలో ఏదైనా కాలుష్యమో ఏదైనా దోషమో ఉన్నట్లయితే దానిని మనము శుద్ధి చేసుకుందాము అని కాదు, దేవుడు వచ్చి రక్షిస్తాడు. దీన్ని ది సైకాలజీ ఆఫ్ మెస్సయ్య అంటారు. అక్కడ వెస్టర్న్ సొసైటీలో బాగా ఎక్కువ వాళ్ళందరూ మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇజ్రాయెల్లో జెరూసలం ఆ ఏరియాల్లో ఇల్లు కొనుక్కుని దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. అండ్ వాళ్ళు ఏమంటారంటే 2015లో మెస్సయ్య వస్తాడంటే జెరూసలంలో ఫ్లాట్లు రేట్లు అనేవి పెరిగిపోతాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉండే జూస్ అందరూ అక్కడికి వచ్చి కొనుక్కుంటారు. మెస్సయ్య 2013లో వస్తాడు, 2015లో వస్తాడు. ఇప్పటికి ఓ డజన్ అనౌన్స్మెంట్లు అయ్యాయి అలాగే. తర్వాత కొంతమంది ఈయనే మెస్సయ్య అంటారు. ఇప్పుడు క్రైస్ట్ మెస్సయ్య అంటే ఆ కారణంగానే క్రైస్ట్ని క్రూసిఫై చేశారు. హీజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ మెస్సయ్య బై ది జూస్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, వెరాజ్ హీజ్ యాక్సెప్టెడ్ యాజ్ మెస్సయ్య బై ది క్రిస్టియన్స్. ఇప్పుడు నౌ అనదర్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ నౌ. మెస్సయ్య ఈజ్ అబౌట్ టు కమ్. క్రిస్టియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. ఆర్థడాక్స్ క్యాథలిక్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. అండ్ దెన్ జూస్ ఆర్ పెర్మనెంట్లీ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. వాళ్ళకి ఇంతదాకా మెస్సయ్య రానేలేదు. క్రైస్ట్ మెస్సయ్యే కాదు, ఈజ్ ఎ ఫాల్స్ మెస్సయ్య అంటారు. మన దగ్గర కల్కి అవతారంలా. కాబట్టి ఈ రకంగా దీంట్లో చాలా కన్ఫ్యూషన్స్ అవి ఉన్నాయి. వేదాంతులు అవతారమే సర్వము అన్నట్టుగా ఉండరు, కానీ మీకు ద్వైతవాదాల్లో అవతారమే సర్వము, ఎవ్రీథింగ్ అవతార. ముఖ్యంగా మన దగ్గర ఒక సిద్ధాంతం ఉన్నది, ప్రతీదే అవతారమే. ఎలాగా కృష్ణుడు శ్రీ విష్ణు యొక్క అవతారము, ఫలానా ఆచార్యులు ఆయన వాయుదేవుడు అవతారం. వాయుదేవుడు అవతారం భీమసేనుడు. ఇప్పుడు భీమసేనుడు అనే పేర్లు ఉంటాయి మీకు ఎక్కడ పడితే అక్కడ. ఆ భీమసేనుడు అవతారము మళ్ళీ ఆచార్యులు. ఓకే, మరి ఆ ఆచార్యులు రాసిన భాష్యానికి కామెంటరీ రాశారు ఒక ఆయన, ఇంకొక ఆచార్యులు ఆయన ప్రహ్లాదుడు అవుతారు. ఏమండి, అలాగా ప్రతి వాళ్ళకే అవతారం ఫిక్స్ చేసి పెట్టేశారు. ప్రతి వాళ్ళకి ఫిక్స్ చేశారు. పురంధరదాస్ గారు ఉన్నారు, ఆయన ఫలానా ఆయన అవుతారు, ఆయన అంబరీషుడు అవుతారు. అలా ప్రతి వాళ్ళకే ఒక్కొక్క అవతారం, అందరికీ అవతారాలు ఫిక్స్ చేసి. మరి నేను కూడా ఏదో అవుతా, నేను విద్యారణ్య స్వామి అవుతానండి. సంథింగ్ కూర్చున్నా కూర్చు అందరినీ లిస్టులో వేసి తను కూడా లిస్టులో వేసి నేను విద్యారణ్య స్వామి అవుతాను. నేను విద్యారణ్య స్వామి వచ్చి కాదంటాడు, కాదండి కదా ఆయన అవుతారండి. సో ఈ షుడ్ నాట్ బి టేకెన్ లైక్ దాట్. ఆ లెవెల్కి దాన్ని తీసుకెళ్ళిపోకూడదు. అంచేతనే వేదాంతుల అవతారవాదాన్ని దే గో అలాంగ్ విత్ ఇట్. దానికి అంత పెద్ద దాని మీద గడబడి ఎక్కువ చేయరు, ఊరికే దే గో అలాంగ్ విత్ ఇట్. ముఖ్యంగా ప్రతి అవతారంలోనూ ఒక సింబాలిజంని జాగ్రత్తగా తెలుసుకుని ప్రయత్నాన్ని చేస్తారు. ఇప్పుడు మొదటిది కృష్ణావతారం ఉద్ధృత నగ. ముందు విరాట్ రూపంగా ఆయన ప్రకటమై ఉన్నాడు. దట్ ఈస్ దేర్ బిఫోర్ యూ. విశ్వరూపం మీ ముందు ప్రకాశిస్తూ ఉన్నాడు.
మంచిదండి. శ్రీకృష్ణ అవతారం గురించి ఓ మాట చెప్పండి, చెప్తున్నారు. ఉద్ధృత నగ పర్వతమును పైకెత్తినవాడా, సంబోధన. ఉద్ధృత అంటే పైకెత్తడం, పర్వతమును పైకెత్తినవాడా. ఏం పర్వతం, ఎవరు పైకెత్తారు చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది. ఉద్ధృత నగానగానే ప్రతి వాళ్ళకి తెలుసు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును పైకెత్తాను, అదో కథ. దీన్ని గోవర్ధన లీల అంటారు. ఇటువంటి లీలలు మనకి భాగవతంలో ఎక్కువగా కనపడతాయి. భాగవతంలోనూ తత్రాపి దశమస్కంధంలో బాగా ఎక్కువగా కనపడతాయి శ్రీకృష్ణావతారానికి చెందిన లీలలు. వాస్తవానికి ఈ లీలలు మీకు భారతంలో కనపడవు. భారతంలో శ్రీకృష్ణుడికి, భాగవతంలో శ్రీకృష్ణుడికి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి భాగవతంలో పరీక్షిత్తే డిఫరెంట్ ఉంటాడు. భారతంలో పరీక్షిత్తు వేరు, భాగవతంలో పరీక్షిత్తు వేరు. భారతంలో పరీక్షిత్తు ఆ మృత్యు వస్తుందంటే ఆ మృత్యువును తప్పించుకోవడం కోసం ఒంటి స్తంభం మేడ కట్టుకుని ఆ మేడలో మకాన్ చేస్తాడు. అయినా కూడా మృత్యు వచ్చేస్తుంది. అలా ఉంటాడు పరీక్షిత్తు. అంటే భయపడిపోయి మృత్యువు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ భాగవతంలో పరీక్షిత్తు అలా ఉండడు. ఈజ్ అ డిఫరెంట్ పరీక్షిత్తు. మృత్యువుని లెక్క చేయకుండా, అంటే వేదాంతాన్ని బాగా అలవరుచుకుని మృత్యువుని లెక్క చేయకుండా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ దేహత్యాగం చేసేటువంటి పరీక్షిత్తును మనం చూస్తాం. పరీక్షిత్తు దగ్గరే అంత తేడా ఉంది భారత పరీక్షిత్తుకి, భాగవత పరీక్షిత్తుకి. మరి ఇంకా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేప్పటికి ఇంకా చాలా తేడా ఉంది. ఆ తేడాలన్నీ నేను ఒకసారి నాకు రోజు ఎర్లీ మార్నింగ్ ఐడియా వచ్చింది, భారత కృష్ణుడు భాగవత కృష్ణుడి మనం కంపారిటివ్ పరిశీలన చేద్దామా అని ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి వద్దు మనకి ఎందుకు అని ఒక దండం పెట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త టాపిక్, నాకు ఉన్న టాపిక్లు ఎక్కువైపోయాయి. పాఠం మొదలు పెడితే తెమలది, శ్లోకం మొదలు పెడితే తెమలదు, టాపిక్లు ఎక్కువైపోయాయి ఇప్పటికే. కాబట్టి ఇంకో టాపిక్ మనకు వద్దు, లెట్ అస్ లీవ్ ఇట్ అట్ దట్. అది నేను దాంట్లోకి వెళ్ళడం మానేసి అలాగ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళలేదు. బట్ బేసిక్ మన ఆయన గారు అంటూ ఉండేవారు, ఆ కృష్ణుడు వేరో ఈ కృష్ణుడు వేరో అని అంటూ ఉంటారు. సో మొత్తానికి అవతారము అనే అంశం అక్కడ ఇక్కడ సమానం. గోవర్ధన లీల భాగవతం భారతంలో ఉందో లేదో నాకు తెలియదు. ఐ డి నాట్ లుక్ ఇన్ టు ఇట్. భాగవతంలో అయితే ఉన్నది గోవర్ధన లీల. ఈ లీలలన్నీ మీకు భాగవత భారతంలో కనపడకపోవచ్చు, భాగవతంలో అయితే బాగా కనపడతాయి. ఈ గోవర్ధన లీలని మన పౌరాణికులు ఎలా చెప్తారంటే, అంటే సమాజంలో ఒక మహిమల వాతావరణాన్ని నిర్మాణం చేసి పెడతారు. పౌరాణికులు అంటే అలా ఉంటారు, అంతా మహిమలు మహిమలు మహిమలు. మహిమ అంటే ఏమిటి, ఏమిటో తెలిస్తే మహిమే కాదు. అది ఆ మహిమ అంటే ఏమిటని అడగకూడదు, అది ఏమిటో తెలియదు అంతే. అలాంటి మహిమలు ఉండాలి. కాబట్టి మహిమలు ఉండాలి అంటే ఈ రోజుల్లో ఇప్పుడు బాబా ఉన్నారనుకోండి, మహిమలు ఉండాలి. ఇప్పుడు మీకు షిర్డీ బాబా ఉన్నారనుకోండి, ఆయన ఎందుకు పూజిస్తారు? ఆయన ఒక సూఫీ సెయింట్ అని పూజించరు. బికాజ్ ఈజ్ ద సూఫీ సెయింట్ పూజిస్తున్నారు, అబే అసలు అదృష్టే ఉండదు. ఆయన మహిమలు ఏవో చూపించారు కాబట్టి పూజిస్తారు. ఆ మహిమలో ఒక మహిమ ఏమిటంటే, ఆయన వీడు అర్ధరాత్రి 12 గంటలకి రైలు దిగుతాడు, షిరిడీ స్టేషన్లో రైలు దిగుతాడు. ఎవరిలో ఉండరు, చీకటి, మేఘాలు, వర్షం. అప్పుడు ఓ గుర్రబండి వచ్చి వీడిని తీసుకెళ్ళి ఆ షిరిడీ ఊళ్ళో దిగుతుంది. ఆ గుర్రబండి నడిపిన ఆయన బాబా, అదొక మహిమ. ఇలా ఉంటాయి, ఇన్ని మహిమలు ఉన్నాయి కాబట్టి మనం పూజించాలి. సో బాబా ఈజ్ అనదర్ అవతార, బికాజ్ బేస్డ్ ఆన్ మహిమాస్, నాట్ బేస్డ్ ఆన్ హిజ్ టీచింగ్, నాట్ బేస్డ్ ఆన్ హిజ్ సెయింట్లీహుడ్. వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్. సో ఈ పురాణ వాతావరణంలో ఆ మహిమలు, మహిమలకే ప్రాముఖ్యం. అలాగే పుట్టపర్తి బాబా గారు, ఆయన పాపం అద్వైతం చెప్పేవారు, ఆయన చక్కటి అద్వైతం చెప్పేవారు. ఆయన అద్వైతం చెప్తారని నాలాంటి వాడు ఎవడో బయటవాడికి తెలియాలి తప్ప, ఆయన యొక్క శిష్యులకి ఎవరికి కూడా ఆయన అద్వైతం చెప్తారనే పొడ కూడా ఉండదు. ఆయన అద్వైత వేదాంతం చెప్తున్నారు, శంకర భగవత్పాదులు చెప్పింది, శ్రీకృష్ణుడు చెప్పింది, ఈయన చెప్తున్నారయ్యో అని వాళ్ళు అసలు అలా అనుకోను కూడా అనుకో. వాళ్ళు ఎంతసేపు మహిమలు. సో ఆ వాతావరణంలో శ్రీకృష్ణుడి యొక్క మహిమలను గురించి చెప్పుకోవడంలో ఆశ్చర్యం ఉంటుంది. ఎప్పటికీ అదే కథ అలా చెప్పుకుంటూ ఆ మహిమల్ని స్మరిస్తూ ఉంటే అది మీకు దాంట్లో ఏమీ నేర్చుకునేది ఏముంటుంది, ఏదో పుణ్యం వస్తుందనే ఒక అభిప్రాయం తప్ప, అనే దేవుడి మాటని స్మరించామనే ఒక ఆనందం తప్ప మరి వేరే దాంట్లో ప్రయోజనం నాకేం కనపడలేదు. మొదటిసారి బాగుంటుంది, చాలా అందంగా ఉంటాయి కథలు. రెండోసారి బాగుంటుంది, మూడోసారి బాగుంటుంది, 30వసారి ఇంకేమీ కథండి. కథకి ఇంకా 30వసారి కూడా దాంట్లో
అదే కథను అలా చెప్పుకోవడంలో విశేషమే ఉంటుంది. ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటుందని మీరు అనుకుంటే గాడ్ బ్లెస్ యూ, ఐఎమ్ నాట్ ఇగ్నెస్ట్ ఇట్. సో ఎందుకునో నాకు అలా అనిపించింది. సో దాంట్లో మహిమ అనే ఆస్పెక్ట్ పక్కన పెట్టి తత్వము సింబాలిజము ప్రతీక అనేది మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ పుస్తకము ఆ విధంగానే తయారైంది. లేకపోతే ఇప్పుడు గోవర్ధన లీల గురించి చెప్పడానికి మళ్ళీ ఇంగ్లీష్లో ఇంకో పుస్తకం ఒకటి అవసరమా? అవసరం లేదుగా. ఈ పిష్టపేషణం ఎందుకు? అనవసరం కదా. సో ఆమె రాశారు దీంట్లో జయశ్రీ రామకృష్ణన్ అనే ఆమె, ఆమె మంచి పండితురాలు ఆవిడ. ఆవిడ ఏమని రాశారంటే, యాజ్ హిస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హిస్ స్టైల్ ఆఫ్ టీచింగ్ శ్రీ స్వామి తత్వవిధానందజీ ప్రెజెంట్స్ ది అండర్లయింగ్ వేదాంతిక్ ఇంప్లికేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పురాణిక్ అకౌంట్స్ దట్ హీ డిస్క్రైబ్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది వెర్సెస్ అని రాశారు. అంటే ఆ వెర్సులో ఒక పురాణిక్ స్టోరీ ఉంటుంది, దానికి ఉండే వేదాంతిక్ కంటెంట్ని తప్పనిసరిగా ఈ పుస్తకంలో మీరు చూడొచ్చు అని రాశారు ఆమె. అంటూ ఇంకా దాని మీద ఇంకా హిజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫెమిలియర్ స్టోరీస్ ఎనేబుల్స్ ద రీడర్ టు చెరిష్ అండ్ వాల్యూ ద విజ్డమ్ ఆఫ్ దీస్ స్టోరీస్. కాబట్టి ఆ కథల యొక్క విజ్డమ్ మనం పైకి తీసుకొచ్చేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అని ఆమె రాశారు. నేను ఉంటే మీకు చెప్పాను ఈ పుస్తకంలో ఉన్న విశేషం. మీరు ఎందుకంటే అది ఎదురకుండా పెట్టుకుని చెప్తున్నాను కనుక. ఎనీవే, సో ఉద్ధృత నగా అక్కడ ఏమవుతుందంటే దాంట్లో ఆ కథలో మెనీ మెనీ డిఫికల్ట్ ఇష్యూస్ అంటే ఆ గోవర్ధన లీల అనే కథలో ఏదాల్సిన డిఫికల్ట్ ఇష్యూస్. ఇంద్రయాగం అని మొదలు పెడతారు. ఇంద్రయాగం కామ్యకర్మ చూడండి. ఆ కామ్యకర్మని తిరస్కరించే పద్ధతి, వ్యాసుడు అవలంబించిన పద్ధతి, ఆ భాగవతం అవలంబించిన పద్ధతి చాలా మోస్ట్ డివాస్టేటింగ్ పద్ధతిని అవలంబించారు. ఆ కథలో ఏమవుతుందంటే ఇంద్రయాగం మొదలుపెట్టారు వీళ్ళు. మొదలుపెడితే శ్రీకృష్ణుడు వచ్చి డోంట్ డూ ఇట్, ఇట్ ఈజ్ ఎ వేస్ట్ అని చెప్తాడు. చూడండి ఎలాగ డిస్మిస్ చేసి పాలిస్తాడు. అక్కడ ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలో మీరు భాగవతంలో ఆ భాగాన్ని జాగ్రత్తగా మీరు అనువాదం చేసి లోకం ముందు పెడితే యూ ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్. అవి కీప్ అండర్ ది కార్పెట్ అన్నట్లుగా ఉంటాయి ఆ వెర్సెస్. మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే దే డు నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎనీథింగ్, అలా తోసుకుపోతూ ఉంటారు. కాంట్రడిక్షన్స్ అన్నింటినీ కలగాపులగం చేసి పట్టుకుపోతూ ఉంటారు. దేని మీద మనస్సు పెట్టి ఈ కాంట్రడిక్షన్ని రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకోరు. అలా అనుకోకపోవడం చేత అలాగ మనకి పారాయణలు, కథలు, పురాణాలు అన్నీ నడిచిపోతూ ఉంటాయి. మీరు కాంట్రడిక్షన్ని అదే అలా చెప్తావేటో ఎక్కడ, వాట్ దట్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్, యూ రిజాల్వ్ ఇట్ అని మీరు అన్నారనుకోండి, యూఆర్ ఇన్ సీరియస్. అటువంటి డిఫికల్ట్ కాంట్రడిక్షన్స్కి టాల్ ఇచ్చేటువంటి కథల్లో ఇదొక కథ, గోవర్ధన కథ. దాని మీద అకౌంట్స్ చదువుతుంటే చాలా తిరిగిపోతుంది. ఈ అకాడమిక్ స్కాలర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు దాని గురించి చెప్తూ దక్షయజ్ఞ ధ్వంసాన్ని గురించి, గోవర్ధనోద్ధారాన్ని గురించి వాళ్ళు రాసినటువంటి అకాడమిక్ క్రిటిసిజమ్స్ చూసిన. క్రిటిసిజం అంటే సాహిత్య విమర్శ అండి. సాహిత్య విమర్శ చేస్తారు కదా మనం. ఓ పుస్తకం ఉందంటే దాని మీద సాహిత్య విమర్శ ఉంటుంది. సో అలాంటి విమర్శలు అకాడమిక్గా చేస్తారు. అలాగే వాళ్ళు రాసిన ఆ విమర్శలు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేరు విన్నారో లేదో, ఆమె ఒక ఆమె ఉన్నది చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇండాలజీ ప్రొఫెసర్. ఆమె ఆమె పేరు ఏదో గుర్తు రావట్లేదు. వింటర్నిజ్జో ఏదో ఉంది పేరు. వింటర్నిజ్జో ఏదో మే నాట్ బి వింటర్నిజ్ డరో డరో అనేది వస్తుంది ఆవిడ పేరు. ఆమె హైందవవాదులు ఆమెను హేట్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ ఇటువంటి కథలన్నింటినీ అకాడమిక్గా క్రిటిసైజ్ చేస్తుంది. సో అలాంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి లెటస్ ఈ పుస్తకంలో అవన్నీ ఇష్యూస్ని క్లియర్గా విడిపోయి ఇక్కడ ఇంద్రయాగాన్ని పాడు చేయటము టాపిక్ కాదు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్. తర్వాత యాక్చువల్గా ఆ ఇంద్రుడు వచ్చేసి వర్షాలు గుర్తించేసి అలాగేదో ఆ కథ గురించి అంత ప్రాముఖ్యం లేదు. నేను ఏదో చాలాసంగా చెప్పాను. Take it easy.
గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తుతాడు. దాన్ని చిటికెన వెలిమే నిలబెట్టాడు అంటే అర్థం నిజంగానే చిటికెన వేల మీద పెట్టాడని, ఆయన చిటికెన వేలు అంత స్ట్రాంగ్ అని, దాని లోపల ఉండే బోను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ని పట్టుకోగలు అలా చూడకూడదు. దాన్ని అలా ఫిజికల్గా చూడకూడదు. పురాణము అంటే అతిశయోక్తి ప్రధానంగా ఉంది. పురాణం అంటేనే అతిశయోక్తి ప్రధానంగా ఉంది. కాబట్టి అక్కడ హీఈస్ నాట్ టెలింగ్ యూ దట్ ఏ మౌంటైన్ నేను ఇలా లేవనెత్తి కూర్చోబెట్టేయడానికి, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. హీఈస్ టెలింగ్ యూ సంథింగ్ ఎల్స్. ఏమిటో తెలుసున్నది, మనము మోసే ఈ సంసారం అనే భారం ఉన్నదే అది ఒక గోవర్ధన పర్వతం అంత బరువది. ఆ బరువుని మనం మొయ్యగలుగుతామా? మొయ్యలేము. అదే శ్రీకృష్ణుడికి అప్పజెప్తే ఆయన అవలీలగా మోస్తాడు. ఈ సంసార భారాన్ని ఆయన మొయ్యాలి తప్ప నేను మొయ్యలేను. నేను మొయ్యటం లేదు, నేను మొయ్యలేను. నాకుండే సంసారం, నాకుండే దుఃఖం, నాకుండే కష్టాలు, ఈ బరువు ఆయనే మొయ్యాలి అని శరణాగతి చేసి ఆ ఆవులు, గోపాలకులు, గోపికలు వాళ్ళు శరణాగతి చేశారు. అయ్యా ఈ మహాప్రళయం ఏదైతే వచ్చిందో, ఈ మహాప్రళయం మొన్న ఉత్తరకాశీలో వచ్చినట్టుగా వచ్చింది, ఈ మహాప్రళయం నుండి మమ్మల్ని మేము రక్షించుకోలేము, నువ్వే రక్షించాలి అని శరణాగతి చేస్తున్నారు. అప్పుడు ఆయన రక్షించినాడు. అది దాని అర్థం. అలా తీసుకోవాలి. తర్వాత ఇంద్రయాగము చేయడమా లేక గోవర్ధనగిరిని పూజించడమా అంటే, చూడు ఈ కోరిక ఈ దేవత, ఆ కోరిక కాదేవత, ఆ కోరిక కాదేవత అది ఇలాగా బహుదేవతావాదం ఏదైతే కలదో దానిని తిరస్కరించారు. నీవేం చేస్తా ఉంటే సకల దేవతాస్వరూపుడైన ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించు. ఎక్కడున్నాడు ఆ ఈశ్వరుడు? ఎడి అంటే విశ్వరూపుడై ఉన్నాడు. నీ ముందు ఈ పర్వత రూపంగా ఆయనే ఉన్నాడు. ఈ పర్వత రూపంగా ఆయన్ని ఆరాధించు. తర్వాత ఈ గోవుల రూపంగా ఆయనే ఉన్నాడు. మీరు పొద్దున్నే లేచి పాలు తాగుతున్నారు కదా అంటాడు ఆయన. శ్రీకృష్ణుడు అంటాడు, మీరు పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆవుల యొక్క అనుగ్రహం. ఈ ఆవులకి పచ్చిక మీరు ఎక్కడి నుంచైనా తయారు చేసి పట్టుకొచ్చారా? లేదుగా. ఈ రోజుల్లో అయితే ఆవులకి మేత కొని పట్టుకురావాలి. ఆ రోజుల్లో కొనక్కర్ల, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఈ పచ్చిక బయళ్ళన్నీ ఎక్కడున్నాయి? గోవర్ధన పర్వత సానువులపై ఉన్నాయి. కాబట్టి ఆ గోవర్ధన పర్వతం పచ్చికని ఇస్తోంది ఆవులకి. ఆవులు మీకు సంపదని ఇస్తున్నాయి కనుక ఈ ఆవుల్ని, డైరెక్ట్గా మీకు సంపదని ఇచ్చే ఆవులను, ఇండైరెక్ట్గా మీకు సంపదని ఇస్తూ ఉండే గోవర్ధన పర్వతాన్ని పూజించండి. వీటిని పూజించకుండగా ఎక్కడో ఇంద్రుడు ఉన్నాడు, వాడిని పూజిస్తాను, వాడిని పూజిస్తే వాడు కోరికలు తీరుస్తాడు అని ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు ఆయన అని శ్రీకృష్ణుడి సలహా. ఈ సలహాలో ఏమైనా మనకి నచ్చుబాటు అయ్యేటువంటి అంశం ఉన్నదా అది ఎవరికి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. ఈ కోరిక ఇటు పరిగెత్తి, ఆ కోరిక అటు పరిగెత్తి, మరో భయానికి మరో చోటకు పరిగెత్తి, ఇంకో భయానికి ఇంకో చోటకు పరిగెత్తి, ఏమండి ఈ ఎన్ని దిక్కులకు పరుగులెత్తారు? ఎన్ని దిక్కులకు పరుగులెత్తుతారు? ఇలా ఇన్ని దిక్కులకు మీరు పరుగులు ఎత్తనక్కర్లేదు. మీ ముందు జగద్రూపంగా ఆ పరమేశ్వరుడు విశ్వరూపుడై ఆవిర్భవించి ఉన్నాడు. ఈ విశ్వమునందు మీరు ఒకసారి విశ్వరూప సందర్శన యోగాన్ని వింటే కొంచెం అర్థం అవుతుంది. ఈ విశ్వమునందు మీ ముందుండే ఓ చెట్టు నందు, పుట్టయందు, ఓ పశువునందు, కొండయందు, నది యందు మీరు ఈశ్వరుణ్ణి దర్శించండి. ఆ విధంగా అటువంటి విరాట్ రూపుడైన ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించండి అని ఒక సందేశము. ఈ సంసార భారము ఒక పర్వతము. ఈ పర్వతాన్ని మీరు మోసుకోలేరు, దాన్ని ఈశ్వరుడు మాత్రమే మోయగలుగుతాడు. కనుక మీరు శరణాగతి చేసి మీ బరువును ఆయనకు అప్పచెప్తే ఆయనకి అది బరువే కాదు, మీకు బరువు, ఆయనకి బరువు కాదు. ఆయనకి చిటికిన వేలు ఛత్రాకమివ అని వర్ణించారు. అంటే గోవర్ధన పర్వతమును కుక్కగొడుగును ఎత్తినట్టుగా ఎత్తినాడు. ఆయనకి ఈశ్వరునకు ఈ సంసార భారము కుక్కగొడుగును ఎత్తడం లాంటిది. మనకి
గోవర్ధన పర్వతం నెత్తి మీద పర్వతం ఉంది, ఇలా నలిగిపోతూ ఉంటాడు వీడు ఆ బరువు. కాబట్టి ఆ బరువు కింద మేము నలిగిపోతావు, నిన్ను నీవు రక్షించుకోలేము, ఈశ్వరుణ్ణి శరణాగతి చేయవలసినది అని ఆ కథలోని సారము. ఉద్ధృత నగ నగభిదనుజ, నాకు గుర్తు ఈ ఉద్ధృత నగ అన్న చోట ఇంద్రుడు కొంచెం విలన్గా ఉంటాడు, కైండ్ ఆఫ్ సెమై విలన్. ఎప్పుడు కూడా విలన్ బుద్ధి మారిపోతుంది కదా. ఇప్పుడు పూర్వకాలం సినిమాల్లో విలన్ ఏమవుతాడో ఆఖరికి వచ్చేప్పటికీ మనసు మార్చుకుని మంచివాడు అయిపోతాడు. ఆ రకంగా గోవర్ధన లీలలో కూడా ఇంద్రుడు మంచివాడు అయిపోతాడు ఆఖరికి వచ్చాడు. ముందు కొంచెం అల్లరి చేస్తాడు, వేషాలు వేస్తాడు, తర్వాత బుద్ధి తెచ్చుకుని క్షమాపణ చెప్పేసి మంచివాడు అయిపోతాడు. కానీ నగభిదనుజ అన్న చోట కూడా ఇంద్రుడే ఉన్నాడు. ఆ ఇంద్రుడు విలన్ అయితే కాదు, ఆ విలన్ లక్షణాలు లేని ఇంద్రుడు. ఇదేమిటంటే ఒకప్పుడు పర్వతాలకి రెక్కలుండేవి అని కథ. వెరీ రొమాంటిక్ స్టోరీ. ఈ స్టోరీస్ని మీరు లిటరల్గా తీసుకుంటే ఎలా ఉంటాయో తెలిసిన అసందర్భంగా ఉంటాయి. అసందర్భంగా అతిశయోక్తులతో నిండి అసందర్భంగా ఉంటాయి, మీరు లిటరల్గా తీసుకుంటారు. కానీ రొమాంటిసిజం ఉంటుంది వాటిలో. రొమాంటిసిజం అంటే ఏమిటి? ఆ ఒక అంశాన్ని బాగా అతిశయోక్తిగా అందంగా దాన్ని చెప్పడం, ఇమాజినేటివ్గా చెప్పడం, దాన్ని రొమాంటిసిజం అంటారు. ఇప్పుడు ఎవరో చెప్తారు చూడండి, యక్షుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నాడు, ఆయన భార్య ఆ మానస సరోవరం దగ్గర ఉంది. ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్లు అవి ఉండేవి కావు, టెలిఫోన్లు అసలే లేవు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అటు నుంచి మేఘుడు వెళ్తుంటే ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చి ఆవిడికి చెప్పమన్నాడు. ఆయన వెళ్ళి చెప్పాడు. ఎలా ఉంది కథ? అద్వానంగా ఉంది. కానీ కాళిదాస్ ఏం చేస్తాడో తెలుసిన దీన్ని రొమాంటిసైజ్ చేస్తాడు. ఈ కథని మీరు ఈవెంట్స్ కింద చెప్తే ఏమని ఇలా చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ అది లిటరల్గా తీసుకోకుండా మీరు దాంట్లో ఉండే ఇమాజినేషన్ అని మీరు తీసుకోండి. ఆ మేఘుణ్ణి చూడగానే ప్రియురాలు గుర్తుకొస్తుంది. ప్రియురాలు గుర్తుకొచ్చిన వెంటనే సందేశం పంపించాలనిపిస్తుంది. సందేశం ఎవరి ద్వారా పంపిద్దామంటే మేఘుడి ద్వారానే సందేశాన్ని పంపిస్తాడు. మరి మేఘుడు సందేశాన్ని తీసుకువెళ్ళగలుగుతాడా అనే ఇష్యూను కూడా కన్సిడర్ చేస్తాడు. చేసి తీసుకువెళ్ళగలుగుతాడు అని ఊహించుకుంటాడు. ఆ ఊహ అలా పోతూ ఉంటుంది. హైలీ రొమాంటిక్ ఇమాజినేటివ్ పోయం చూసేలాగా ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు పెద్ద పర్వతాన్ని ఇలా జిటికి నోలు మీద ఎత్తేసాడు అంటే దాంట్లో ఏదో అతిశయోక్తి పురాణాలు అంటే అలాగే ఉంటాయన్నట్టు ఉంటుంది. కానీ దాన్ని రొమాంటిక్గా మీరు రొమాంటిసైజ్ చేయటం అంటే ఏదో రొమాన్సు డ్యాన్సు అని అలా అనుకోద్దు. రొమాంటిక్ అంటే అర్థం హైలీ ఇమాజినేటివ్గా ఉండడం అని అర్థం. సో ఆ విధంగా ఉంటాయి ఈ కథలు. పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఊహించండి అలా ఎంత విడ్డూరంగా ఉంటుందో. పర్వతాలకి రెక్కలు ఉండేవి, ఊహించండి. ఎక్కడెక్కడి నుంచి వస్తాయని అనద్దు, ఊహించండి. అప్పుడు ఆ పర్వతం ఏం చేస్తుంది? ఎగరడం ప్రారంభిస్తుంది. దానికి రెక్కలుంటే ఎగురుతూ ఉంటుంది. ఎగిరి ఏం చేస్తుంది? ఎక్కడో మరి దిగుతుంది. కొంతసేపు ఎగిరేపటికి దానికి అలసట వచ్చి దిగుతుంది. దిగితే ఏమవుతుంది? అక్కడ ఉన్న బస్తీ అంతా ఏమవుతుంది? నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఈ పరిస్థితి చూశాడు ఇంద్రుడు. చూసి ఏమిట్రా ఇలాగా ఈ పర్వతాలు పెద్ద హాని చేసేస్తున్నాయి, జగత్తుకి హాని చేస్తున్నాయి, వీటిని మనం కట్టడి చేయకపోతే ఈ జగత్తు వినాశం అయిపోతుంది అని అనుకున్నాడు. అనుకుని ఆయన వజ్రాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఈ రెక్కల్ని నరికేశాడు. పర్వతాలని ఎక్కడున్నావు అక్కడే ఉంటాయి, రెక్కల్ని నరికేశాడు. మైనాకుడు తప్పించి పడిపోయి సముద్రం అడుగుని దాగుతున్నాడు రామాయణంలో కథ. ఎంత రొమాంటిక్ స్టోరీయో చూడండి. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్, వెరీ ఇమాజినేటివ్ స్టోరీ. సంథింగ్ ఈజ్ దేర్. అది ఒకప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. గోవర్ధన పర్వత లీలలో కొద్దో గొప్ప తెలిసిపోతూ ఉంటుంది. కానీ కొన్ని కథలు అసలు మనకేమీ అంతుపట్టవు. వాటిలో ఉండే సింబాలిజం అసలే అంతుపట్టదు. కానీ సింబాలిజం ఉంటుంది, అంతుపట్టదు. కానీ సింబాలిజం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడు అహల్య కథ ఉన్న చూసారా, గౌతమ మహర్షి కథ. దానికి వేదమంత్రాల్లో ఉందా కథ, దానిలోది రామాయణంలోకి వచ్చింది. దానికి సింబాలిజంను చూపించారు ఆచార్యులు కొందరు.
అది చూసి విస్మయపడ్డమే మన వంతు. అంత అద్భుతమైన సింబాలిజం ఉంటుంది దాంట్లో. అహల్య అంటే అహహ లీయతే అస్మిన్ ఇది అహల్య రాత్రి. అహల్య అంటే రాత్రి, ఇంద్రుడు అంటే సూర్యుడు. అది సూర్యుడు పొగలు రాత్రి దానికి సంబంధించిన కథ తీయడం. దాన్ని ఇలాగా ఇలాంటి కథ కొన్ని చెప్తారు, రొమాంటిసైజ్ చేసి చెప్తారు. అంత రొమాంటిసిజం ఇమాజినేషన్ చేసి చెప్తారు. ఆ ఇమాజినేషన్ చేయడానికి కూడా ఒక గుండె ధైర్యం ఉండాలి. అంటే ఒకప్పుడు సోషల్లీ యాక్సెప్టెడ్ నార్మ్స్ని దాటేసి కూడా ఇమాజినేషన్ చేసుకుంటూ పోతాడు. అలాంటి కథది వేద మంత్రాల్లో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. త్రివిక్రముడు కథ లాంటిదే, ఎంత రొమాంటిక్గా చెప్తాడో చూడండి. సూర్యుడే విష్ణువు, ఆయనే త్రివిక్రముడు. ఏమిటి ఆయన వేసిన మూడు స్టెప్స్ ఏమిటో తెలుసిన? మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్, మూడు సంధ్యలే మూడు స్టెప్స్. మూడు స్టెప్స్లో మొత్తం భూగోళాన్నంతనే కవర్ చేసేస్తాయి. అది మీకు వామనావతార గాథ, అది నేను ఇక్కడ రాబోతోంది. కాబట్టి హైలీ రొమాంటిక్ స్టోరీస్, వాటిల్లో ఉండేటువంటి సింబాలిజం ఒకప్పుడు తెలిసిపోతూ ఉంటుంది, ఒకప్పుడు తెలియదు. ఈ ఉద్ధృత నగ అన్నది తెలుస్తోంది, నగభిదనుజ అలాంటిదేమో అనిపిస్తుంది నాకు. ఆ ఇంద్రుడి యొక్క తమ్ముడు వామనుడు. ఓహో, నగభిదనుజ అంటే వామనావతారం. సింబాలిజం చాలా ఉంది. ది వామనావతార షోస్ దట్ వీ గెయిన్ ది ఇన్ఫినిట్ వెన్ వీ సరెండర్ టు ది లార్డ్. అది వామనావతారం నుంచి వచ్చిన సింబాలిజం. ది గోవర్ధన లీలా ఇల్లస్ట్రేట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండరింగ్ టు ది లార్డ్. అక్కడ హెడింగ్స్ ఉన్నాయి చూసారా, అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దాంట్లో మీకు సారమంతా కూడా వచ్చేట్లాగా ఉంటుంది. కాబట్టి ఇంద్రుడు యొక్క, ఇంద్రుడు నగభిత్, ఈసారి ఇంద్రుడు మంచి పని చేశాడు, పది మందికి ఉపయోగపడి పని చేశాడు. ఆయన సోదరుడు ఉపేంద్రుడు, ఆయనకు ఉపేంద్ర అని పేరు. వేదమంత్రాల్లో ఇంద్రుడికి ఇంపార్టెన్స్, విష్ణువుకి ఇంపార్టెన్స్ లేదు, లెస్ ఇంపార్టెన్స్ దాన్ ఇంద్ర. సో మచ్ సో దట్ హీ బికమ్స్ ది యంగర్ బ్రదర్ ఆఫ్ ఇంద్ర. అలా వర్ణిస్తారు అకాడమిషియన్స్, అలా చెప్తారు. ఐ డిస్క్రైబ్ లైక్ దట్. ఈవెన్ ఇతను కూడా అలా చెప్పేవారు. మన దగ్గర మంచి శేషేంద్ర శర్మ, గుంటూరు శేషేంద్ర శర్మ అని మంచి కవి ఉండేవాడు, ఇప్పుడు లేరు ఆయన. ఆయన కూడా ఈ ఇంద్రుడు ఉపేంద్రుడు వీటి మీద చక్కటి వ్యాసాలు రాశారు. నేను చదివాను ఆ వ్యాసాలని. వాటిల్లో ఆయన ఆ విధంగా నిరూపిస్తాడు. పురాణాల్లో ఇంద్రుడు బ్యాక్ వెళ్ళిపోతాడు. ఇంద్రుడు బికమ్స్ ఎ విలన్, గోస్ ఇన్ టు ది బ్యాక్గ్రౌండ్, లూజెస్ ఇంపార్టెన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎ వెరీ అన్హెల్దీ క్యారెక్టర్. ఇవల్యూషన్లో రిలీజియన్ అలా ఇవాల్వ్ అవుతుంది. వెరాజ్ విష్ణు బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్. వెరాజ్ మీరు ఇఫ్ యూ గో టు ఉపనిషత్, ఇఫ్ యూ గో టు వేదిక్ మంత్రాస్, ఇంద్ర ఇస్ ది ప్రైమరీ గాడ్ దే. ఇంద్ర పరమేశ్వర అనర్థం ఇంద్రుడు అంటే. అక్కడ విష్ణువు ఈజ్ సెకండరీ. సో మచ్ సో ఈజ్ యంగర్ బ్రదర్ టు ఇంద్ర, ఉపేంద్ర. సో పొట్టివాడు ద్వార్, పొట్టివాడే వస్తాడు. వామనుడు జీవునకు ప్రతీక, వామన స్టాండ్స్ ఫర్ జీవ. వెరాజ్ త్రివిక్రమ స్టాండ్స్ ఫర్ బ్రహ్మ, ఈశ్వర పరమాత్మ, బ్రహ్మ ఆల్ పర్వేజివ్. సో మొత్తం బ్రహ్మాండమునంతను కొలిచేశాడు, అంటే బ్రహ్మాండమునంతను వ్యాపించి ఉన్నవాడు, అది త్రివిక్రముడు. వామనుడు పుట్టివాడు అంటే జీవుడు, జీవేనాత్మన అనుప్రవిశ్య. ఆ త్రివిక్రముడే ఉపేంద్రుడై పుట్టాడు, అంటే పరబ్రహ్మ జీవుడై పుట్టింది, జీవుడుగా చలామణి అవుతోంది. పరబ్రహ్మయే జీవుడైంది, క్షేత్రజ్ఞ రూపంగా జీవుడైంది, ఇంద్రుడికి తక్కువ వాడిగా అయింది, ఇంద్రుడిని ఆరాధించి కోరికలు తీర్చుకునేటువంటి జీవుడిగా తయారైంది పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ తన స్వరూపాన్ని తిరిగి పొందినది. ఇది ఎలాగంటే సముద్రము బిందువు అవుతుంది. మీరు వర్ష బిందువు పడిందనుకోండి, ఏమిటి ఆ వర్ష బిందువు? మీ నెత్తి పడుతుంది, టప్ అని పడుతుంది. అది ఏమిటి? సముద్రమే పడింది మీ నెత్తి. అంటే సముద్రంలో జలము ఆవిరి అయి మేఘరూపాన్ని పొంది వర్షించినప్పుడు ఆ వర్ష బిందువు వచ్చి మీ నెత్తి పడింది. సో సింధువు బిందువు అవుతుంది.
ఈ బిందువు ఇంకో బిందువుతో జతగడుతుంది, మరో బిందువుతో జతగడుతుంది, అంటే భేదాన్ని విడిచిపెడుతుంది. ఈ బిందువు వేరు, ఆ బిందువు వేరు, కానీ ఆ రెండు కలుస్తాయి. మరో బిందువు కలుస్తుంది, మరో బిందువు కలుస్తుంది. అంటే జీవభేదాన్ని తిరస్కరించి ఒక మహానది కింద తయారయ్యే జ్ఞానగంగ ఆ ప్రవాహం వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. ఆత్మజ్ఞానాన్ని పొందితే మళ్ళీ వాడు పరబ్రహ్మలో విలీనమవుతాడు. అది ప్రక్రియ. వామనావతారం కరెక్ట్గా మీకు అదే ప్రాసెస్ని చూపిస్తుంది. దేవుడు వామనుడు అవుతాడు. అలా వామనుడని ఉపనిషత్తుల్లో వర్ణించాడు. సో మధ్యే వామనమాసీనం సర్వే దేవా ఉపాసతే. ఆ వామనుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, వాడిని దేవతలందరూ ఉపాసిస్తున్నారు. దేవతలందరూ అంటే ఎవరు? అగ్ని వాక్కు, సూర్యుడు చూపు, దిగ్దేవతలు చెవి, ఆ రకంగా పృథివీదేవత ఘ్రాణం, ఈ రకంగా బృహస్పతి బుద్ధి, ఈ దేవతలందరూ కూడా ఆ వామనుణ్ణి ఇక్కడ హృదయంలో కూర్చున్నాయని ఆరాధిస్తున్నారు. వామనుడు జీవుడు, జీవరూపంగా ఉన్నాడు. ఈ వామనుడే తన స్వరూపాన్ని తెలుసుకుని మళ్ళీ బ్రహ్మాండ రూపి అయిన ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి సింధు బిందు న్యాయము అంటారు. ఈ సింధు బిందు న్యాయము ఇది మీకు వామనావతారంలో చాలా బాగా కనపడుతుంది. దురదృష్టం ఏమంటే, నేను దురదృష్టం అనుకుంటున్నా, అలా అనుకోకర్లేదు. ఇప్పుడు భాగవతం పురాణం చెప్పి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వామనావతార ఘట్టం చెప్తారు. పండితులు కూడా వామనావతార ఘట్టం చెప్తారు. చెప్పినప్పుడు ఈ బిందు సింధు న్యాయాన్ని అప్లై చేసే ప్రయత్నం చేయరు, దాన్ని లిటరల్గా చెప్తారు. లిటరల్గా చెప్పి ఓ కాలు ఇక్కడ పెట్టాడు, ఓ కాలు పైన పెట్టాడు, మూడో కాలు అలాగే, దాన్ని ఫిజికల్గా చూపిస్తారు. ఫిజికల్గా ఏ ఈ ఫిజికాలిటీ ఎంతవరకు వెళ్ళిందో తెలుసిన, ఈ పైన ఆకాశం ఉందా, ఈ ఆకాశాన్ని వేదాంతులు ఏమని చెప్తారు, తలము అని వర్ణిస్తారు. ఆకాశే తల మలినాది అడ్జస్ట్ అంటే బాలాహంకారం శంకరుడు. ఆకాశము అది బోర్లిగించిన గుండిగా మట్టు వలె ఉన్నది అని వర్ణిస్తారు. అంటే పైన ఒక చాందిని లాంటిది ఒకటి ఉన్నది అని వర్ణిస్తారు. అంటే ఉన్నదా, ఉన్నట్లు కనపడుతుందా? ఉన్నట్లు కనపడుతుంది, ఉన్నది అనకూడదు. కానీ వామనావతారం పురాణం చెప్పి ఆయన ఎలా చెప్తాడు తెలిసిన, ఆ పైన ఆ డోమ్ ఉందంటే, ఈ వామనుడు ఈ కాలు ఇక్కడ పెట్టి ఆ కాలు స్వర్గంలో పెట్టి అలా చేయెత్తితే ఆయన వేలు వెళ్ళి ఆ డోమ్లో చిల్లు పడిందంటే అని చెప్తాడు పురాణంలో చెప్తాడు. ఆ చిల్లు పడ్డప్పుడు ఆ చిల్లులోంచి బ్రహ్మదేవుడు ఆ చిల్లు పైనుండి ఆ చిల్లులోంచి తొంగి చూశాడని కూడా చెప్తాడు. ఏమండి ఈ కథలు, ఏమీ కథలు, ఎంత అసందర్భంగా ఉన్నాయి. అసలు టు బిగిన్ విత్, ఎక్కడుంది ఈ వామనావతారము అంటే, మీరు కనుక తిరుపతి దేవస్థానంలో రోజు చేసేటువంటి ఒక కళ్యాణం ఉంటుంది, కళ్యాణానికి ముందు హోమం చేస్తారు. ఆ హోమంలో ఈయన ఏదో గడగడగా చదివేస్తుంది, ఏ మంత్రము ఎవరికి అర్థం కాని విధంగా చదివేస్తూ ఉంటాడు, ఈయన నెయ్యి పోస్తూ ఉంటాడు, మీరు చూస్తుంటారు. ఆ దాంట్లో విష్ణు సూక్తం చదువుతాడు. ఆ విష్ణు సూక్తంలో త్రీని పదాది చక్రమే అంటూ విష్ణు దేవా అదాభ్య అంటూ యతో ధర్మాన్ని ధారయన్ను అంటూ ఆ విష్ణు సూక్తాన్ని చదువుతాడు. ఇప్పుడు నేను చదివినంత సావకాశంగా చదవడం ఆయన ఆయన హడాయడిగా చదువుతాడు. దాంట్లో కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు అకేషనల్గా, బట్ మోస్ట్లీ ఊరికే మింగేసుకున్నట్టుగా చదువుతారు. ఆయన విష్ణు సూక్తం చదువుతాడని గుర్తుపట్టడం కూడా కష్టం. ఏది విష్ణు సూక్తం వచ్చిన వాడికి కూడా ఓహో ఇదే ఈయన చదువుతున్నది అని 5 నిమిషాల తర్వాత అనిపిస్తుంది. అలా చదువుతాడు ఆయన. దాంట్లో ఆ మంత్రాలను కనుక ఒక్క పిసరు మీరు పరికిస్తే దాంట్లో వామనావతారం అన్నది. ఏమిటా వామనావతారము? సూర్యుడు, సూర్యుని యొక్క 3 సంధ్యలు అవి త్రివిక్రమ. కాబట్టి పురాణం చెప్పే విద్వాంసులు ఈ అంశాలన్నింటినీ జోడించి ఇదే ఆ వామనావతారం యొక్క స్వరూప స్వభావములు అని దాన్ని కొంచెం సమగ్రమైన అధ్యయనం చేసి చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ఒక కథ కింద, లిటరల్ కథ కింద చెప్పి పెట్టడం, దాంట్లో బొమ్మర పోతన్న గారు పద్యం ఒకటి కంఠస్థం చేసుకుని ఇంతింత ఇవ్వటుడు ఇంత ఏతములపై తానింతే అంటూ అదేదో ఫిజికల్గా అయిపోతున్నట్టుగా ఆయన వర్ణించేస్తారు. మనమేమో ఆ పద్యాలు కంఠస్థం చేసేసి అల్టిమేట్గా ఆల్ పుట్ టుగెదర్ ఆ వామనావతారం యొక్క దాని సింబాలిజము, దాని వెనకాల ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి
ఒక ప్రతీక దృష్టి, ఇవన్నీ కూడా మరుగులు పడిపోయి ఊరికే ఒక ఫిజికల్ స్టోరీ ఉన్నట్టుగా మనకి తయారవుతుంది. వామనావతారము అలాగే ఉంటుంది, వరాహావతారము, వీటన్నింటినీ కూడా కొంచెం సూక్ష్మంగా పరిశీలించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సాధకులు. కేవలము పురాణ దృష్టితో చూసినట్లయితే అవి ఆధునిక కాలంలో యువకులు మెచ్చరు. మనం ఏ ప్రశ్నలో అడగం పురాణం చెప్తూ ఉంటారు. పురాణం పద్ధతి ఎలా ఉంటుందో తెలుసునండి, వినేసి వెళ్ళిపోవడమే. వినేయడం ప్రసాదం పెడతారు, శనగలోనూ కొబ్బరి కొబ్బరి అది కలిపి పువ్వు పెట్టి ఆ ప్రసాదం పెడతారు, నోట్లో వేసుకోవడం, ఇంటికి వెళ్ళి పడుకుంటారు కూడా. అంతేకాని ఎవడో ప్రశ్న అడగడు. ప్రశ్న అడగండి, మీరు ప్రశ్నించటం నేర్చుకోండి అని అడిగితే ఏమంటారో తెలుసినా శుద్ధ బాగా నిర్వికారంగా ఆ ప్రశ్న మేము అడుగుతూ ఉండి మేము అజ్ఞానంలో మీరే జ్ఞానులు, మీరే చెప్పేసి మీ దారిని మీరు వెళ్ళండి, మా దారిని మేము వెళ్తూ ఉంటాడే తప్ప ప్రశ్నించడం నేర్చుకోవయ్యా అంటే అబ్బిబ్బే మేము అజ్ఞానం లేదండి, మేమేం ప్రశ్నిస్తాం. అసలు అలాంటి పొరపాటు మేము చెయ్యను కూడా చెయ్యము అనే ధోరణిలో జనులు తయారై ఉంటారు. అది మంచిదని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. అది మంచిదని నేను అనుకోవట్లేదు. ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఏమిటండి పైన చిల్లు పెట్టడం ఏమిటి, ఆ చిల్లులోంచి ఏదో పైకి వెళ్ళడం ఏమన్నా అర్థం ఉందా? అది శంకర భగవత్పాదుల భాష్యంలో దాన్ని దృష్టాంతంగా ఇస్తారు. అజ్ఞానానికి భ్రమకి దృష్టాంతంగా ఇస్తారు. అది ఏదో యథార్థమని మనం అనుకుంటే ఏం చెప్పమంటారు? కాబట్టి ఈ వామనావతారం, నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను, ఏమనుకోకండి. వామనావతారంలో ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కొంచెం ఓపిక చదవండి ఆ పుస్తకంలో. పాఠం చెప్పినప్పుడు ఇటు నుంచోటో అటు నుంచోటో అనేక జంపులు ఉంటాయి, కానీ పుస్తకంలో మటుకు ఆర్గనైజ్డ్గా అంతా ఎడిట్ అయ్యి కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా కొంచెం ఓపుకుంటే ఆ పుస్తకాన్ని చదవండి. అదొక అంశం. వామనావతారానికి సంబంధించి ఉన్న ఒకటి రెండు మూడు అంశాలు మీ ముందు ప్రస్తావించాను. ఇంకొక అంశము కలదు. అదేమిటంటే వామనుడు మూడు అడుగులు కొలుస్తాడు. దాంట్లో మీరు లీగల్ పాయింట్స్ లేవనెత్తకూడదు. ఒక ఆయన లీగల్ పాయింట్ లేవనెత్తాడు. లీగల్ పాయింట్ ఎవరు లేవనెత్తాడు? నన్ను అడిగాడు. మూడు అడుగులు ఇవ్వమన్నాడు కదా. మూడు అడుగులు ఇవ్వమన్నప్పుడు ఎవడు అడిగాడు ఆ ప్రశ్న? కోరింది ఎవడు? వామనుడు అడిగాడు. కాబట్టి వామనుడి కాళ్లతోటి కొలుచుకోవాలి.